పదకొండు సీట్లకే పరిమితమై ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా అత్యంత ఘోరంగా ఓడిపోయి ఫ్రస్ట్రేషన్ పీక్స్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు యలహంక ప్యాలెస్ వేదికగా అత్యంత ఘోరానికి తెరలిపినట్టుగా తెలుస్తూ ఉంది. చెల్లి షర్మిల వల్లే ఈ ఘోర ఓటమని జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్తో చెల్లితో కాంప్రమైజ్ మీటింగ్ అని పిలిచి బెంగళూరు ప్యాలెస్ వేదికగా షర్మిల హత్యకి కుట్ర చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది, షర్మిల ఎందుకు వెళుతోంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఆస్తికి సమాన వారసులు అని చెప్పి రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు చెప్పేవాడు. అయితే రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో హఠాత్ మరణం చెందాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టుకున్నాడు. దాంట్లో చెల్లి కూడా జాయిన్ అయింది. జగన్మోహన్ రెడ్డి జైలు పాలైతే వైఎస్ షర్మిల 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం ప్రచారం చేసి చెమటోడ్చి కష్టపడి ఆ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి అనేక రకాలుగా కృషి చేసింది. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి ఏ రోజు బయటకు రాలేదు, ఏ అభ్యర్థి కోసం ప్రచారం చేయలేదు, అడుగు బయట పెట్టి ఎవరి కోసం కష్టపడలేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముందు అధికారంలో వాటా సంగతి పక్కన పెడితే, కనీసం ఒక రాజ్యసభ సభ్యత్వం పక్కన పెడితే, ముందే ఒక లోక్సభ సీటు పక్కన పెడితే, ఇవన్నీ పక్కన పెట్టి తనకు ఆస్తిలో ఉన్నటువంటి వాటాలు సాక్షి పేపర్ నుంచి ఫస్ట్ గెంటేశాడు, సాక్షి టీవీ నుంచి గెంటేశాడు. ఆ తర్వాత ఏకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పౌండ్ ప్యాలెస్ కూడా నీకు సంబంధం లేదు, నువ్వు బయటికి వెళ్ళమని చెప్పి షర్మిలతో గొడవ పడినట్టుగా తెలుస్తూ ఉంది. సరే ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు అప్పట్లో తన అధికార మతంతో అహంకారంతో చెల్లి షర్మిలకు ఆస్తులు వాటా కూడా ఇవ్వనట్టు బయటపడేసి ఆ తర్వాత తల్లికి పార్టీలో ఉన్నటువంటి గౌరవాధ్యక్ష పదవిని కూడా పీక పడేసి అధికార మతం అహంకారం చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి. సరే ఇదంతా చూపించడానికి జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి కంట్రోల్లో ఉండి భారతీరెడ్డి రిమోట్ ఎలా నొక్కితే అలా జగన్మోహన్ రెడ్డి పనిచేశాడని చెప్పి షర్మిలారెడ్డి గారు బహిరంగంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఈ ఓటమికి కారణం షర్మిల కూడా ఎదురు తిరిగటం, తల్లిని పార్టీ నుంచి గెంటేయటం, తల్లి చెల్లెనితో లేనప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెమ్మలు ఓటేలా వేస్తారా సిగ్గులేనోడా అని చెప్పి అనేక సార్లు మేము చెప్పేవాళ్ళం. అప్పుడు వాడు బ్రెయిన్కి ఎక్కల ఓడిపోయి ఖాళీగా బేవరసగా ఉన్నాడు కదా, అందుకని వీడికి ఇప్పుడు తత్వం బోధపడింది. అయితే వీడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసినప్పుడు షర్మిల అడ్డం పడింది. ఎందుకంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షురాలుగా ఉంది, పిసిసి అధ్యక్షురాలుగా ఉంది. లేదు కనీసం పొత్తు పెట్టుకుందామంటే దానికి కూడా షర్మిల అడ్డుపడతా ఉంది. లేదు అసలు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తామంటే దానికి కూడా షర్మిల అడ్డం పడతా ఉంది. అయితే ఇటు షర్మిలకి అటు జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికీ సన్నిహితుడైనటువంటి వ్యక్తి కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డికే శివకుమార్. అతను రాహుల్ గాంధీతో కానీ పార్టీ అధిష్టానంతో కానీ ప్రియాంక గాంధీ గారితో కానీ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తనకి ఏదైతే డికే శివకుమార్తో ఉన్నటువంటి సంబంధాలను వాడుకొని కాంగ్రెస్ పార్టీతో పొత్తుకో లేకపోతే విలీనానికో లేదా కాంగ్రెస్ పార్టీలో ఇతనే జాయిన్ అయిపోవటానికో జగన్మోహన్ రెడ్డి చర్చలు ప్రారంభించినటువంటి సందర్భంలో షర్మిల అడ్డపడుతుందనేటువంటి భయంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తను తన పార్టీలో ఆల్రెడీ చాలామంది పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. మోబిదేవి దగ్గర నుంచి అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని దాటిపోతూ ఉన్నారు. అయితే ఇక తన పార్టీ ఊనికొండదేమో, భవిష్యత్తులో ఇప్పుడు ఆల్రెడీ చాలామంది జైలు పాలవటం జరిగింది. నందిగం సురేష్ దగ్గర నుంచి జోగి రమేష్ కొడుకు దాకా, ఇక రేపో మాపో సజ్జలు అంటున్నారు, దేవినేని అవినాష్ అంటున్నారు, లేదా లాపిరెడ్డి అంటున్నారు, వీళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా బొక్కలోకి పోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ బతికి బట్ట కట్టాలంటే, తన రాజకీయ జీవితం ఉండాలంటే కాంగ్రెస్ అండ కావాలని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెల్లితో కాంప్రమైజ్ మీటింగ్ల పేరిట బెంగళూరు యలహంక ప్యాలెస్కి ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు 14 సార్లు పోయాడు 4 నెలల్లో. ఎందుకు, ఏం పని? వీడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా పోనోడు, 4 నెలల కాలంలో 14 సార్లు ఈ రాష్ట్రం దాటిపోయి ఈ రాష్ట్రానికి టూరిస్ట్లా వస్తున్నాడు దౌర్భాగ్యుడు. అంటే వీడు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రంలో ఉంటాడా, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉండడా? సరే ఇవన్నీ మన అనవసరమైనటువంటి విషయాలు. అయితే ఇప్పుడు యలహంక ప్యాలెస్కి చెల్లి షర్మిల అని, అదేవిధంగా బావ అనిల్, బ్రదర్ అనిల్ని, లేదంటే అనిల్ శాస్త్రి లేదని అంటారు. అంటే వైఎస్ షర్మిల అనే జగన్మోహన్ రెడ్డి ఎంత నీచంగా విమర్శింపజేశాడంటే ఆ పార్టీ వాళ్ళతో, వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదని, ఆవిడ వైఎస్ షర్మిల కూడా కాదని, ఆవిడ మెరుసుమల్లి షర్మిల అని, రకరకాలుగా షర్మిల శాస్త్రి అని రకరకాలుగా వైసీపీలో తన పార్టీ వాళ్ళతో డబ్బులు ఇచ్చి సొంత చెల్లిని తిట్టించినటువంటి నికృష్ణుడు. మొత్తానికి ఇప్పుడు చెల్లితో అవసరం పడింది, ఆ చెల్లి కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఆస్తులన్నీ వెనక్కి ఇచ్చేస్తాను, సాక్షి ఛానల్లో సాక్షి పేపర్లో వాటా ఇస్తాను, అనేక రకాల ప్రదేశాల్లో ఉన్నటువంటి భూముల్లో వాటా ఇస్తాను, వ్యాపారాల్లో వాటా ఇస్తాను అని చెప్పి చర్చలకి మొదటి దఫా చర్చలకు పిలిచినప్పుడు, యలహంక ప్యాలెస్కి మేము రాము అని చెప్పినప్పుడు, మధ్యలో ఉన్నటువంటి డికే శివకుమార్ ద్వారా చర్చలకి సంప్రదించి షర్మిలాని ప్యాలెస్కి రమ్మన్నప్పుడు, లేదు డికే శివకుమార్ గారి ఇంట్లో భేటీ అవుదాం, లేదంటే మా ఇంటికి రండి అని అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి లేదు లేదు
ఈ విషయాలు బయటకు పొక్కుతాయి. అసలే ఆర్కే అంకుల్ రాంధ్రజ్యోతి ఆర్కే అంకుల్ ఏం మాట్లాడుకున్నా సరే తను పేపర్కి ఎక్కిస్తూ ఉన్నాడు, మన ఇద్దరు కాంప్రమైజ్ అయింది అంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇది సీక్రెట్గా ఉండాలి మీటింగ్, అందుకని నువ్వు యలహంక ప్యాలెస్కి రమ్మని. యలహంక ప్యాలెస్కు వచ్చిన తర్వాత ఏదో ఒక దాంట్లో విషం కలపటము, లేదా ఏదో ఒక సెక్యూరిటీ గన్ మిస్ఫైర్ అయిపోయి షర్మిల చచ్చిపోయిందనో ఏదో ఒక రకంగా షర్మిలని ఏసీయడానికి కుట్రలు చేశాడు అనేటువంటి వార్తలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చరిత్ర అటువంటిది, తన బాబాయిని తనే అవినాష్ రెడ్డితో నరికిచ్చి దానికి తన భార్య కూడా డైరెక్షన్ ఇచ్చి భారతిరెడ్డి గారు కూడా చివరికి దాన్ని నారాసుర రక్త చరిత్రను చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లో వేశారు. అదేవిధంగా షర్మిలని చర్చలకు పిలిచి ఆర్తులు ఆస్తిలో వాటా ఇస్తానంటూ ఆ షర్మిలని లేపేసి తనకు రాజకీయంగా అడ్డు తొలగించుకొని అవసరమైతే దాన్ని చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసేటువంటి కుట్రలు జగన్మోహన్ రెడ్డి చేస్తాడని వార్తలు వస్తున్నాయి.